హాయ్ అండి అందరికీ. ఈరోజు బీరకాయ కూర చేస్తున్నాను అన్నమాట. బీరకాయ కూరలో పాలు వేసి చేస్తున్నాను. బీరకాయ కూరకి ఇవో ఇవన్నీ కావాలన్నమాట. కొత్తిమీర చూసారా ఎలా అయిపోయిందో, వాడిపోయింది. ఇంకా తీసి పక్కన పెట్టేస్తున్నా. కరివేపాకు కావాలి, అలాగే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇంకా పోపు గింజలు, ఇంకా వెల్లుల్లిపాయలు, పాలు అన్నీ రెడీ చేసుకున్నానమాట. ఇంకా బీరకాయలు అయితే ఫస్ట్, మరీ ఎక్కువ చెక్కు తీయకూడదండి, లేతగానే ఉన్నాయి కదా, మరీ ఎక్కువ చెక్కు తీసేయకుండా లైట్ లైట్గా చెక్కు తీసేసుకుందాము. అదే ముదురు బీరకాయలు అనుకోండి, చెక్కు కొంచెం తక్కువ తీసాము అంటే చాలు, అదంతా ఉడకకుండా గట్టి గట్టిగా ఉంటాయి అన్నమాట. కూర అయితే అంత టేస్ట్ ఉండదు. ఇవన్నీ కొంచెం లేతగా బాగున్నాయి బీరకాయలు అయితే. ఇదంతా ఇలాగా చెక్క అంతా తీసేసుకోవాలన్నమాట. పాలు వేసి వండుతున్నాను, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. పాలు వేసి ఇంకో రకంగా కూడా చేస్తారన్నమాట, అది కూడా చెప్తా నేను. ఇలాగ చెక్క అంతా తీసేసుకొని ఇవన్నీ సన్నటి ముక్కలుగా కోసేసుకోవాలండి. ఫస్ట్ అయితే చెక్కు తీసిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకురావాలి బీరకాయలు. మరీ ఎక్కువ చెక్కు తీసేయకోకుండా కొంచెం ఇలాగ లైట్ లైట్గా తీయాలన్నమాట. ఇదిగో ఈ విధంగా మొత్తం తీసేస్తే ఇంకా అసలు ఏముంటుందండి, ఏమీ ఉండదన్నమాట, బీరకాయలు కదా ఇవి. అందుకని ఈ విధంగా తీస్తున్నాను. అన్నీ సన్న సన్నగా ఉన్నాయన్నమాట. ఇలాగా ఇరిచిన తర్వాత అక్కడ పెడతారు కదా, అందుకని కొసలన్నీ అలాగా కట్ చేస్తున్నాను. ఇవన్నీ చెక్కు తీసేసుకుందామండి. ఆ తర్వాత కడిగి తీసుకురావాలన్నమాట ఇవన్నీ. ఇదిగో ఈ విధంగా కడిగి తీసుకొచ్చా. ఉల్లిపాయలు కూడా ఒలిచేసానన్నమాట, పొట్టు తీసేసాను ఉల్లిపాయలకు కూడా. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కోస్తానండి కూరకి. అదే ఆనియన్ అంటే దోశకి వేస్తాం కదా, ఆనియన్ దోశ చేసినప్పుడు మాత్రం ఇంకో విధంగా కోస్తాను. ఇలాగ రెండు ఉల్లిపాయలు కూడా కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయలు కూడా ఇంకా కట్ చేసేస్తున్నానండి. బీరకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఇక బౌల్లో వేస్తానండి. ఇవన్నీ ప్లేట్లో అయితే పెట్టట్లేదు, ఇవన్నీ తీసేసి ప్లేట్లో పెట్టేసి ఇవన్నీ ఒక గిన్నెలో వేసేస్తానన్నమాట. అంటే ఈ బౌల్లో వేసేస్తున్నాను కోసినవన్నీ. ఇలా ఎందుకు వేస్తున్నానంటే ఇందులో ఉప్పు వేసి పసుపు వేస్తానన్నమాట, ఆ నీరంతా బయటకు వచ్చే విధంగా చేస్తాను. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పే సరిపోతుందండి, ఇంకా కూరలో వేయాల్సిన అవసరం అస్సలు ఉండదన్నమాట. కూరలో వేయకండి, వేసాము అంటే భలే ఎక్కువైపోతుందన్నమాట. ఉప్పు పసుపు వేసి ఇలాగ కలిపి కాసేపు పక్కన పెట్టేసేయాలండి. ఇలాగ పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ నీరంతా తీసేద్దామండి. 2 నిమిషాల తర్వాత ఇలాగ నీరు వచ్చేస్తుంది అన్నమాట అందులో నుంచి. ఆ నీరు మొత్తం తీసేసి మొత్తం పిండేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇలా తీసినా కూడా విటమిన్స్ పోతాయి, అలా ఏమి ఉండదండి. కొంచెం పసర అనేది పోయిద్ది అన్నమాట, అప్పుడు కూర అయితే భలే టేస్ట్గా ఉంటుందండి. అసలు చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే. అలాగ నీరు నీరు వేసేసామంటే ఆ బీరకాయలు తొందరగా ఉడకవు, ఎంతసేపు ఉడికినా సరే అందులోంచి నీరు వస్తూనే ఉంటుందన్నమాట. ఉడికి ఉడికి ఉడికినా కూడా ఈ విధంగా చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది, అలాగే చక్కగా కూర కూడా భలే టేస్ట్గా ఉంటుందండి. పాలు కూడా స్టవ్ మీద పెట్టేసా. ఇలాగ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఆయిల్లో ఇవన్నీ వేసుకోవాలి. ఇలాగే పచ్చిశనగపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు అయితే
అన్నీ ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నా. ఇందులో అలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట కూర. వెల్లుల్లిపాయలు అగో ప్లేట్లో పెట్టేశాను అన్నమాట పక్కకి. వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసుకొని ఇవి కొంచెం చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట, అందుకే ఫస్ట్ వేస్తున్నాను. పోపు గింజలన్నీ వేసిన తర్వాత ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా వేసి, కరివేపాకు వేసి, తర్వాత ఎండుమిరగాయలు వేస్తున్నాను. ఈ ఎండుమిరగాయలు ముందుగానే వేసాము అంటే నల్లగా అవుతాయండి, అందంగా కనిపించవు అసలు కూరలు. బాగా నల్లగా అయిపోతే బాగుండదు కదండి, అందుకని ఇప్పుడు వేసాను అన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి, వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతాయన్నమాట. ఇందులో ఉడికి కూరలో చాలా బాగుంటాయండి ఈ వెల్లుల్లిపాయలు. మామూలుగా వెల్లుల్లిపాయలు అంటే తినబుద్ధి కాదు కదా, ఈ విధంగా వేసుకుంటే మాత్రం భలే కమ్మగా ఉంటుందన్నమాట. పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం సగం వరకు ఫ్రై అవ్వాలండి, ఇవి ఒక సగం వరకు ఫ్రై అవుతే సరిపోతుంది. చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత బీరకాయలు యాడ్ చేసుకోవాలండి. ఇందులో బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ నీరు లేకపోవడం వలన చక్కగా తొందరగా అయిపోతుందండి కర్రీ కూడా, ఎక్కువ సమయం అనేది పట్టదు. టేస్ట్ కూడా భలే బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు. ఇంకా చక్కగా మూత పెట్టేసేయాలండి, 2 నిమిషాలు అలా మగ్గించేస్తే. ఇందులో ఇంకా ఏమీ వేయక్కర్లేదన్నమాట, అంటే పసుపు ఉప్పు ముందే వేసాం కదండి మనము, ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఇలాగ మూత పెట్టేయాలి కాసేపు. ఆ తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత తీసి ఇలాగా ఇలా పాలు వేయకుండా కూడా చాలా బాగుంటుందండి కర్రీ అనేది, చక్క ఫ్రైలాగా కూడా ఉంటుందన్నమాట. ఇందులోకి ఒక చిన్న గ్లాసు పాలు అయితే పోద్దామండి. ఈ విధంగా అన్నమాట పాలు కొంచెం చిక్కటి పాలు అయితే భలే కమ్మగా ఉంటాయండి, చిక్కగా ఉంటే పాలు బాగుంటాయి అన్నమాట, అందుకని కాసేపు మరిగించాను నేను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలాగ మూత పెట్టేద్దామండి, కొంచెం దగ్గరకు అవుతుందన్నమాట. అంటే ఈ కూర పాలు పాలులాగా ఉండదండి, కొందరు ఏం చేస్తారంటే అంటే ఇంకో విధంగా అన్నమాట. కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత దింపే ముందు 2 చుక్కలు పాలు వేసి దింపేస్తారు, అది ఇంకో విధానం అండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను కదా, ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇదిగో చూసారా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకోవాలి, అంటే మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. ఒక్కొక్కసారి ఈ బీరకాయ కూరలో కారం అనేది ఎక్కువ అయిపోతుందన్నమాట, చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు యాడ్ చేసాం కదండి, అందుకని కారం అయితే కొంచెం చూసి వేసుకోండి. ఇందులో ఉండే వెల్లుల్లిపాయ, ఆ పచ్చి శనగపప్పు భలే టేస్ట్గా ఉంటుందండి అసలు కమ్మగా. వెల్లుల్లిపాయ తినని వాళ్ళు కూడా ఇందులో ఉన్న వెల్లుల్లిపాయ అయితే చక్కగా తినేస్తారు, అంత బాగుంటుంది అన్నమాట. కొందరికి వెల్లుల్లిపాయ అంటే ఇష్టం ఉండదు కదండి, ఈ కర్రీలో చాలా బాగుంటాయి. ఇలా ఒలిచి వేసుకోవడం వలన కమ్మగా రుచి అసలు చక్కగా ఫ్రై అవుతాయి కదండి, తింటుంటే ఆ వెల్లుల్లిపాయ భలే కమ్మగా ఉంటుంది అన్నమాట. చూసారా కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా నేను ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. ముందు కర్రీ అయితే పెట్టేసుకున్నా, ఇంకా రైస్ పెట్టేసుకుంటాను. ఇదిగో రైస్ అయితే ఇలాగ పెట్టుకున్నాను. చక్కగా ఇలా కలుపుకొని తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందోనండి, ఆ వెల్లుల్లిపాయలు కానీ పచ్చిశనగపప్పు కానీ ఆ బీరకాయ ముక్కలు కానీ భలే బాగుంటాయండి, తింటుంటే కమ్మగా ఉంటుందన్నమాట కూర అయితే. దీంతోపాటు మనం చారు కూడా పెట్టుకున్నాము అంటే ఇంకా చాలా బాగుంటుంది, మిరియాల చారు ఏదో ఒకటి చక్క బాగుంటుందండి.